హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు దుర్గా కృష్ణ కిచెన్ ఇంట్లో ఉండే వాటితోనే హెయిర్ ఆయిల్ తయారీ ఎలాగో చూద్దామండి ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల రిజల్ట్ చాలా బాగా కనిపిస్తుందండి మరి దీని తయారీ ఎలాగో చూసేద్దాం ఆయిల్ కోసం ఇక్కడ వన్ కప్ వరకు ఫ్రెష్ కలబంద గుజ్జుని తీసుకోవాలండి అలానే వన్ స్పూన్ మెంతులు ఒక ఇరవై వరకు మందార పువ్వులు ఒక అరకప్పు కరివేపాకు రెమ్మలను కూడా తీసుకున్నాను కొబ్బరి నూనె ఇక్కడ నేను అర కేజీ తీసుకున్నానండి అర కేజీ కొబ్బరి నూనెకు ఇరవై వరకు మందార పువ్వులు సరిపోతాయి ఆయిల్ మరగడం స్టార్ట్ అవుతున్నప్పుడు స్టవ్ సిమ్లో పెట్టుకుని అరకప్పు కరివేపాకు అలానే మెంతులు మందార పువ్వులు వేసుకుని బాగా కలుపుకొని తర్వాత గుజ్జును కూడా వేసుకుని అలా కలుపుకుని మూత పెట్టేసుకోవాలి కళ్ళబంద వేసినప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా వేయాలండి మీదకి తూలుతుంది ఆయిల్ అనింది చాలా జాగ్రత్తగా వేసుకోవాలి వేసిన తర్వాత బాగా కలుపుకుని మూత పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ మీడియంలో ఒక టెన్ మినిట్స్ పెట్టాలండి టెన్ మినిట్స్ తర్వాత అండి చూసారు కదా మనకి ఇది వేగడం స్టార్ట్ అవుతుంది ఇవి ఎంతగా ఫ్రై అవ్వాలంటే చేత్తో మనం ఇలా పౌడర్ పౌడర్లో అయిపోవాలండి అంత అలా ఫ్రై అవ్వాలి చూసారు కదా ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇది బాగా చల్లారిన తర్వాత స్పూన్తో ఇలా బాగా కలుపుకోవాలండి తర్వాత దీన్ని ఇలా కాటన్ క్లాత్తో వడపోసేసుకోవాలి అంతేనండి రెడీ అయిపోయింది ఆయిల్ ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల చుండ్రు తగ్గుతుందండి అలానే జుట్టు ఓడడం కూడా తగ్గుతుంది కలబంద వల్ల అలానే మందార పువ్వుల వల్ల మనకి హెయిర్ అనేది సిల్కీ లుక్ వస్తుందండి చూడడానికి చాలా బాగుంటుంది మెరుస్తుంది హెయిర్ అనేది మెంతుల వల్ల బాడీలో ఉండే హీట్ అంతా తగ్గుతుందండి అలానే ఆయిల్ కూడా మంచి స్మెల్ వస్తుంది కరివేపాకు వల్ల హెయిర్ అనేది తెల్లబడడం తగ్గుతుందండి అలానే కళ్ళకు కూడా చాలా మంచిది కదా ఈ ఆయిల్ అనేది రెగ్యులర్గా యూస్ చేస్తే మనకి రిజల్ట్ చాలా బాగా కనిపిస్తుందండి హెడ్ బాత్ చేసే ముందు రోజు నైటు హెయిర్కి బాగా ఆయిల్ పట్టించి మార్నింగే మనం తలస్నానం చేస్తే జుట్టు లుక్ అనేది సూపర్ ఉంటుందండి అంత టైం లేదనుకుంటే అట్లీస్ట్ వన్ అవర్ ముందైనా ఆయిల్ అప్లై చేసుకుని హెడ్ బాత్ చేసినట్లయితే మనకి రిజల్ట్ బాగుంటుంది ఇన్ని బెనిఫిట్స్ ఉన్న హెయిర్ ఆయిల్ని మరి మనం ఎందుకు అండి వదులుకోవడం చక్కగా ఇంట్లోనే తయారు చేసుకొని యూస్ చేసుకుంటే మంచిది కదా ఈ ఆయిల్ అనేది మనకి ఎన్నాలైనా ఉంటుందండి కానీ తడి మాత్రం అసలు తగలకూడదు మీరు తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా ఛానల్ వ్యూ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న వెల్ ని గనక క్లిక్ చేసినట్లయితే నా వీడియోస్ మీరు రెగ్యులర్ గా ఫాలో అవ్వచ్చు